చెప్పాలి. నేను ఒకవేళ జూదంలో ఓడిపోయింది అనుకో, జూదంలో ఓడిపోతే నా తలని, ఒకవేళ నీవే ఓడిపోతే ఏది ఏ రాజ్యం, ఈ భూమి ఎంతవరకు కొడుకుందో, ఈ కిరీట సింహాసనం అంతా నాకు జాతి. ఒకటా రెండా మూడా, అది రెండు అది ఆరు అది మూడు వేస్తీరా రమను ఇది పంచ నీదే, నాదే గెలిచింది కదా, నీదే గెలిచింది. ఇది నడుము కట్టుకునే వస్త్రం, ఇగో దీన్ని కూడా పెడుతున్నా. ఏది పంచ? ఇగో ఇది కూడా పంచ. ఇప్పుడు నెంబర్ చెప్పు. ఈ పంచ నేను నా దగ్గర ఉంది, అదే నువ్వు గెలిచినావు, నాకు అవసరం, నువ్వు గెలిచినాక నాకెందుకు, నువ్వే తీసుకో. ఇది నీవు కట్టుకున్నా నా పంచ, నీ పంచ నాకెందుకు? మరి నా దగ్గర ఏముంది స్వామి? నాకు ఈ మొద్దు ఎవరి చెప్పు నాతో మూడు నాలుగు చెప్పిగా ఎంత నెంబరు? మూడు అది రెండు అది మూడు అది ఆరు అన్ని అన్ని అది రెండు అది మూడు అది ఆరు ఇదమ్మ మాతో ఈ పంచ కూడా నీదే స్వామి. స్వామి ఇక నా దగ్గర ఏమి దగ్గర పోతాయి, ఇక నా దగ్గర ఒక్క గోషి ఇది ఒక్కడ కాపాడుతుంది ఓడిపోయింది. నీవు ఓడిస్తే తల ఇస్తానన్నావు, అవును అవును, నేను ఓడిస్తే రాజ్యం ఇస్తానన్నావు. ఈ పంచను నాకెందుకు? నువ్వు మాట్లాడిన ప్రకారము ఈ జుట్టు ఈ పంచలు నాకొద్దు, నీవు ఓడితే నీ తల ఇస్తాను. ఎంతసేపు తిరిగి నాయి పెంచింది కానీ ఎక్కడన్నా పెట్టాడు, మొదలు నీ కిరీటం పెట్టు. పెట్టు అరే మిత్రమా, ఆ భూషణాలు ఇప్పు. నీ పంచె పెట్టినావు కాబట్టి నాయి మొత్తం పెట్టాను, గల్ల కిరీటం పెడుతున్నాను కదా, కేటవా ఓయ్యా అప్పుడు నీకు ధైర్యం ఉంటే శైలి కూడా ధైర్యం ఉండే కాబట్టి కూర్చున్నాను కదా. దేవాయా ఈ మాత జై డబ్బు కొట్టు రాజేంద్ర, నేను గెలిచిందయ్యా. ఏం పడ్డది నువ్వు? ఏమి ఏమి పడ్డది? నువ్వు మూడారో నా వాళ్ళే, నా రెండు నాలుగు పడ్డాయి. మూడు రెండు ఆరు మూడు వాళ్ళేరు, రోడ్లు అసలే వాళ్ళేదు, ఇలా ఐదు ఒకటి పడ్డది, కాబట్టి గెలిచింది నేను. అయితే నా మణికిరీటము నీకు పెట్టాను కదా, మణికిరీటం. రే మిత్రమా, ఇక మళ్ళీ నేను పెట్టుకుంటా పెట్టుకోలే, పెట్టా.
అయితే ఎన్న ఎక్కడో పాపనోడు ఎత్తునెక్కితే ఏమో అయిందన్నట్టుగా మనం గెలిచినావు, మనం ఓడిపోదా రే శిష్యా, పూసాడు మీకు వెనుకకు తగ్గేదే లేదు. నీవు ఏ మాత్రం చూద్దాం, చెప్తా చెప్పు మరి ఎప్పుడు చేస్తా కదా ఏ కదా ఎన్ని నాలుగు ఐదు మూడు అవునా ఒకటి రెండు మూడు అయినా పర్వాలేదు కదా, నేను నా యొక్క ఒంటి పైన ఉన్న వస్త్రములన్నీ నేను భుజ కిరటాలన్నీ అన్ని పెట్టినా మీ భార్యను వీళ్ళు నీ కొడుకులని